నమస్తే, ఆహార ప్రియులందరికీ స్వాగతం. ఈరోజు డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ టేస్ట్తో సింపుల్ మసాలా పౌడర్స్తో లెగ్ పీసెస్ రెసిపీ చూసేద్దాం. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా ట్రై చేస్తే కేఎఫ్సి స్టైల్లోనే టేస్ట్గా ఉంటుంది. దీనికోసం ముందుగా మనకు కావాల్సినన్ని లెగ్ పీసెస్ తీసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత వాటిల్ని అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని ఇలా కొద్దిగా ఓపెన్ అయ్యేటట్టుగా కట్ చేసుకోవాలి. వాటికి అక్కడక్కడ ఘాట్లు పెట్టిన తర్వాత ఈ విధంగా ఒక పీస్ తీసుకొని ఈ విధంగా ఓపెన్ అయ్యేటట్టుగా చికెన్ అంతా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అన్ని పీసెస్ అదే విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ పీసెస్ అన్నీ మునిగేంత వాటర్ తీసుకొని అందులో 1 స్పూన్ సాల్ట్ వేసి ఈ పీసెస్ అన్నీ వేసి నానబెట్టాలి. ఈ ముక్కలన్నింటిని 1 నుంచి 2 గంటల వరకు సాల్ట్ వాటర్లో నాననివ్వాలి. తర్వాత మనం దీనికి మసాలా అంతా రెడీ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని అందులో 1 కప్పు మైదా, అదే కప్పుతో కార్న్ఫ్లోరు 1 కప్పు, తర్వాత పెప్పర్ పౌడరు 2 స్పూన్స్, తర్వాత జింజర్ పౌడరు 1 స్పూను, గార్లిక్ పౌడరు 1 స్పూను వేసి తర్వాత గరం మసాలా కూడా 2 స్పూన్స్ వేసుకోవాలి. సాల్ట్ 1 స్పూను వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మనము ముక్కలన్నింటినీ సాల్ట్ వాటర్లో నానబెట్టాం కాబట్టి ఎక్కువ సాల్ట్ అవసరం లేదు. 1 స్పూన్ సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ మసాలా పౌడర్లన్నీ వేసిన తర్వాత అంతా కలిసేటట్టుగా ఒకసారి స్పూన్తో కానీ చేత్తో కానీ మొత్తం కలుపుకోవాలి. మనం ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా మసాలా పౌడర్ సరిపోకపోతే ఇంకొకరవ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నింటికి ఆ పిండిని బాగా అద్దేసేయాలి. బాగా పిండి అంతా బాగా పట్టించాలి. ఈ విధంగా ఎక్కడ గ్యాప్ లేకుండా పిండి అంతా బాగా రబ్ చేసిన తర్వాత పక్కనే వాటర్ పెట్టుకొని ఉండాలి. ఆ వాటర్లో ఒకసారి అలా డిప్ చేసి తీసేసేయాలి. ఆ వాటర్ అంతా వంపేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి సెకండ్ కోటింగు పిండిలో అద్దిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. పీసెస్ అన్నీ అలాగే చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మన దగ్గర జింజర్ గార్లిక్ పౌడర్ లేనప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని సాల్ట్ వాటర్లో ముక్కలు తీసిన వెంటనే అప్లై చేసేసి దాన్ని ఈ విధంగా మిగతా మసాలాలతో ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది రెడీ చేసుకునేటప్పుడే మనము ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని రెడీగా హీట్ చేసుకొని పెట్టుకొని ఉండాలి. ఇలా రెడీ అయిన పీసెస్ అన్నింటినీ ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేసుకునేదే. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక అందులో పీసెస్ అన్నీ వేసేసుకొని 2 వైపులా బాగా రెడ్ కలర్లో వచ్చేటట్టుగా ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసుకునేదే. ఈ విధంగా మనకు డిఫరెంట్ టేస్ట్తో లెగ్ పీసెస్ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యూత్ ఆఫ్ ఫుడ్.